వివేక హత్య కేసు నిందితులకు బెయిల్ లభించింది. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ కు బెయిల్ మంజూరైంది. వివేక హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఇప్పటిదాకా వీరు రిమాండ్ లో ఉన్నారు. వివేక హత్య కేసు మిస్టరీని బయటపెట్టేందుకు ఈ మధ్యే గత ప్రభుత్వం నియమించిన సిట్ బృందాన్ని రద్దు చేసిన జగన్ సర్కార్ 23 మంది అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. బృందంలో ముగ్గురు డిఎస్పీలు, ముగ్గురు సిఐలు, నలుగురు ఎస్ఐలు ఉన్నారు. మార్చి 15న వివేకానంద మర్డర్ జరిగింది. హత్య జరిగిన తీరు, తర్వాత పరిణామాలు తీవ్ర దుమారం రేపాయి. క్రైమ్ థ్రిల్లర్ ను తలపించిన వివేక హత్య టీడీపీ వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ లను కస్టడీలోకి తీసుకుని విచారించి అనంతరం అరెస్ట్ చేశారు. తర్వాత దుద్దేకుంట చంద్రశేఖర్ రెడ్డి, కసనూరు పరమేష్ రెడ్డిలతో పాటు 50 మందిని విచారించారు. వివేక కాల్ డేటాను, అనుమానితుల కాల్ డేటాను విచారించిన పోలీసులు ప్రొఫెషనల్ కిల్లర్స్ హత్య చేసి ఉంటారని అంచనా వేశారు. బెంగళూరు కేంద్రంగా మర్డర్ కు స్కెచ్ జరిగినట్టు అధికారుల బృందం గుర్తించింది. అయితే సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంతో ఇప్పటిదాకా రిమాండ్ లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ కు బెయిల్ మంజూరైంది.